ఇంటర్ బోర్డు వైఫల్యాలతో పలువురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో గురువారం బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్లోబలీనా సంస్థ వైఫల్యంపై మండిపడ్డారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నిరహార దీక్షకు వచ్చుంటే పోలీసులు దీక్షను భగ్నం చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. మే 2వ తేదీ గురువారం రాష్ట్ర బీజేపీ బంద్ పిలుపునిచ్చిందని, అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించాల్సిందని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మణతో పాటు ముదిగంటి రవీందర్ రెడ్డి, బోగోజి భాస్కర్, సిపల్లి రవీందర్, అంకారి సుధాకర్ తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్జీ గారు, వారి నిరాహార దీక్షలు వారిని బలవంతంగా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. వారికి సరైన ప్రయత్నం చేస్తే వారు నిరాహార దీక్షను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మరి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, నిన్న ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి జగిత్యాల నుండి అనేక మంది కార్యకర్తలు తరివెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క గ్లోబరీన్ అనే సంస్థ ఉందో ఆ సంస్థ చేసినటువంటి పొరపాట్ల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ గ్లోబరీన్ సంస్థ పైన హత్య నేరం మోపాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కార్యదర్శి, ఇంటర్మీడియట్ కార్యదర్శి ఉన్నారో అధ్యాపకుడి పైన చర్య తీసుకొని తూతు మంత్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మామూలుగా చెప్తే ఈరోజు ప్రభుత్వం వినే పరిస్థితులు లేదు కాబట్టి ఉధృతమైన ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని రేపు సంపూర్ణ బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ వ్యాపారస్తులు, అదేవిధంగా విద్యార్థులు, అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు మాకు మద్దతు ఇవ్వాలని, ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని. విద్యార్థుల ఆత్మహత్యతో కూడుకున్నటువంటి సంఘటన కాబట్టి వీళ్ళకు న్యాయం జరగడం కోసం అందరూ కూడా మాకు ఈ విషయంలో సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బంద్ను సక్సెస్ చేయవలసిందిగా మేము విన్నవించుకుంటాం. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడించిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 90% మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు, 18న వెల్లడించిన ద్వితీయ సంవత్సరంలో వారి ఫలితాలు గల్లంతయ్యి. వారి మార్కులు వారు శ్రమించి రాసినటువంటి దానికి భిన్నంగా ఫెయిల్ అయినటువంటి ఫలితాలు. మెరిట్ విద్యార్థి 90% పైగా మొదటి సంవత్సరంలో మార్కులు సాధించి ఏంబవాళ్ళు కష్టపడి శ్రమించి తమ ప్రతిభను ఇంటర్మీడియట్ లో 900 పైగా మార్కులు సాధించాలనేటువంటి లక్ష్యంతో, అసలు ఈ గ్లోబరీనా కంపెనీ కాంట్రాక్ట్ వ్యవహారం ఏంది, ఈ కంపెనీకి ప్రభుత్వంతో ఉన్న అనుబంధం ఏంది, దీని వల్ల ఇలా 23 విద్యార్థినుల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు 29వ తేదీ నాడు నిరవధిక నిరాహార దీక్షకు కోరుకోవడం జరిగింది. బాధిత కుటుంబాల పక్షాన, బాధితులైనటువంటి విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే ఆ డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి ఆసుపత్రిలో ఖైదు చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ కోరినటువంటి డిమాండ్లను తక్షణం నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో రేపటి రోజు 2వ తేదీ మే నాడు రాష్ట్ర బంద్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. విద్యార్థుల కోసం ప్రభుత్వం అసమర్థ నిర్వాహకాన్ని ఎండగడుతూ, నియంతృత్వ పోకడలను నిరసిస్తూ విద్యార్థుల పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల ప్రయోజనాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి తల్లిదండ్రుల ఆవేదన భరిత స్థితి నుంచి బంగారు భవిష్యత్తు పిల్లల కోసం జరగాలనేటువంటి పెను మార్పుల కోసం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు సహకరించి కార్మిక కర్షక వర్గాలు,
వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా, ఉద్యోగులందరూ కూడా, కార్యాలయాలన్నీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ ప్రభుత్వానికి, ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపి పిల్లల భవిష్యత్తులను కాపాడేటువంటి విషయంలో అవసరమైన చర్యలు తీసుకునే విధంగా, న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించే విధంగా, భవిష్యత్తులో ఇటువంటి ఇతివృత్తాలు పునరావృతం కాకుండా అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోమంటే తుక్లకు లాగా ఈ ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ విధానాన్నే రద్దు చేస్తానని మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో దీన్ని కూడా నిరసి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించవలసిందిగా జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కోరుతాం.